హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రోజు కూలిగా జీవితం మొదలుపెట్టి ఎన్నో కష్టాలు పడి హాంకాంగ్నే శాసించే స్థాయికి ఎదిగి 2,00,000 కోట్ల రూపాయల పైన సంపాదించి ప్రపంచంలో అపర కుబేరుల జాబితాలో 30వ ర్యాంకులో ఉన్న లీకాషింగ్ కథను చూద్దాం. లీకాషింగ్ 13 జూన్ 1928 చైనాలో జన్మించారు. లీకా గారి ఫ్యామిలీ జపాన్ చైనాను ఆక్రమించిన తర్వాత హాంకాంగ్కి వలస వెళ్లారు. 15 సంవత్సరాల వయసులో తండ్రి కన్ను మూశాక బాధ్యతలన్నీ లీకా గారి మీద పడినాయి. ఒంటరితనం, పేదరికం, తండ్రిని రక్షించుకోలేకపోవడం లీకా గారి మీద తీవ్ర ప్రభావం చూపించింది. జీవనోపాధి కోసం ప్లాస్టిక్ కంపెనీలో రోజువారీ కూలీగా చేరారు. ఇలా పనిచేసి ముడి సరుకుల నుంచి ఉత్పత్తి వరకు ప్రతి విభాగంలోనూ పట్టు సాధించారు. ఇలా ప్రతి విభాగంలోనూ పనిచేసి మేనేజర్ స్థాయికి చేరారు. సంపాదన చాలకపోవడంతో ఆదివారం నాడు మార్కెట్లో చేతిరుమాలు అమ్మిన రోజులు ఉన్నాయి. ఫ్యాక్టరీలో సంపాదించిన అనుభవం, పైసా పోగేసి దాచిన డబ్బుతో పాటు తెలిసిన వారి దగ్గర తీసుకున్న అప్పుని పెట్టుబడిగా పెట్టి 1950లో 22 సంవత్సరాల వయసులో ప్లాస్టిక్ బొమ్మలు తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టారు. వ్యాపారం సాగలేదు. అప్పుడెవరో ప్లాస్టిక్ పువ్వులు యూరోప్ అమెరికాలో గిరాకీ ఎక్కువ అని చెప్పడంతో ప్లాస్టిక్ పువ్వులు తయారు చేసి యూరోప్ అమెరికా ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. 1958లో స్థలాల రేట్లు బాగా పెరుగుతున్నాయని తెలుసుకుని తన ఫ్యాక్టరీ కోసం ఒక స్థలం కొన్నారు. 1967లో హాంకాంగ్లో తిరుగుబాట్లు జరగడం మొదలుపెట్టాయి. చాలా మంది హాంకాంగ్ వదిలి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఆ టైంలో లీకా గారు ఈ అస్థిరత ఎక్కువ కాలం ఉండదనిపించింది. స్థలాల రేట్లు బాగా పడిపోవడంతో స్థలాలు తక్కువ రేటుకే కొనటం మొదలుపెట్టారు. 1971లో ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేశారు. వారి రియల్ ఎస్టేట్ కంపెనీ 1972లో హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. కంపెనీ బోర్డు మీటింగ్లో లీకా గారు చెప్పేది ఇప్పుడు ఒకటే, హాంకాంగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో మన కంపెనీ నంబర్1గా ఉండాలి అని. హచ్చింగ్సన్ అనే కంపెనీ చాలా సంవత్సరాల నుంచి నష్టాల్లో కూరుకుపోయింది. ఆ కంపెనీకి చాలా షిప్ యార్డ్స్, అలాగే హాంకాంగ్లో రీటైల్ ఏరియాస్ ఉన్నాయి. 1979లో లీకా గారు హాంకాంగ్ బ్యాంక్, హెచ్ఎస్బిసి బ్యాంకులతో మాట్లాడి హచ్చింగ్సన్ కంపెనీలో ఉన్న వారి వాటా 22%ని సగం కన్నా తక్కువ ధరకే కొనేశారు. ఈరోజు హచ్చింగ్సన్ కంపెనీ టర్నోవర్ 350 కోట్ల రూపాయల పైనే. 1987లో కెనడా కంపెనీ అయిన హస్కీ ఆయిల్లో సగం వాటా కొన్నారు. ఈరోజు ఆ కంపెనీలో లీకా గారి వాటా విలువ 56,000 కోట్ల పైనే. అలాగే కెనడాలో 1988లో 42 కోట్లకి 204 ఎకరాలు కొని 1990లో 1,600 కోట్లకు అమ్మారు. ఆరెంజ్ మొబైల్స్లో వాటా కొని 1990లో యూరోప్ మార్కెట్లోకి అడుగుపెట్టారు. స్టెర్లింగ్ ఎస్ఆర్ మొబైల్ కంపెనీలో 14,000 కోట్లతో వాటా కొని హచ్ కింద మార్చారు. ఆ కంపెనీలో తన వాటాని వోడాఫోన్కి 77,000 కోట్లకి అమ్మారు. 2007లో ఫేస్బుక్ ఎవరికీ తెలియని రోజుల్లో చిన్న కంపెనీగా ఉన్నప్పుడు అందులో 900 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ 6,300 కోట్లు. లీకాషింగ్ 2010లో యూకే పవర్ నెట్వర్క్స్ని 63,000 కోట్లు పెట్టి కొన్నారు. ఈరోజు హాంకాంగ్ పోర్ట్ ట్రాఫిక్లో 70% ట్రాఫిక్ని లీకా కంపెనీనే హ్యాండిల్ చేస్తుంది. లీకాషింగ్ గారు ఆయన జీవితంలో 112,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ కోసం దానం చేశారు. అలాగే 5,000 కోట్లు పెట్టి శాంతు యూనివర్సిటీని స్థాపించారు. 300 కోట్లు పైన బయోమెడికల్ రీసెర్చ్కి ఇచ్చారు. ఈరోజు లీకాషింగ్ గారు 200,00,000 కోట్ల రూపాయల పైన సంపాదించి ప్రపంచ అపర కుబేరుల జాబితాలో 30వ ర్యాంకులో ఉన్నారు. ఈ కథలో నాకు అర్థమైంది చెప్తాను వినండి. ఓబ్రాయ్ గారు హోటల్ గ్రాండ్ కొనటం చూసినా, లీకాషింగ్ గారు అప్పు చేసి ప్లాస్టిక్ ఫ్యాక్టరీని కొనటం చూసినా, లేకపోతే దేశం వదిలి అందరూ వెళ్లిపోతున్నా సంపాదించిందంతా పెట్టి స్థలాలు కొనటం చూసినా రిస్క్ కనిపిస్తుంది. ఆ రిస్కే సక్సెస్ కారణం. ఈ స్టేట్మెంట్కి చాలామంది నాతో అనేది ఏమిటంటే, ఇలా రిస్క్ చేసే వాళ్ళు చాలామందే ఉంటారు, ఇలా రిస్క్ చేసిన వాళ్ళలో చాలామంది ఫెయిల్యూర్ అవుతారు, ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు రిస్క్ చేసి అదృష్టం కలిసి వచ్చి సక్సెస్ అవుతూ ఉంటారని. కానీ ఈ రిస్క్ చేసిన వాళ్ళు, లీకాషింగ్, వీళ్ళిద్దరూ ఒకేలా కనిపిస్తున్నా కూడా వీళ్ళిద్దరూ వేరు. పక్షి చెట్టు మీద కాళ్ళను నమ్ముకుని కూర్చోదు, ఏమైనా జరిగితే ఎగిరిపోగలను అని తన రెక్కల మీద నమ్మకంతో కూర్చుంటుంది. ఒక ఊర్లో ఒక దారి మాత్రమే మనకు తెలిస్తే, ఆ దారిలో ఏదైనా అడ్డం వస్తే అడ్డం తొలగించే వరకు మనం ఎక్కడికి పోలేము. కానీ ఆ ఊర్లో దారులన్నీ తెలుసు అనుకోండి, ఒక దారిలో అడ్డం వస్తే ఏ దారిలో వెళ్తే తొందరగా చేరగలము తెలుసుకుని సులువుగా గమ్యానికి చేరగలుగుతుంటాం.
లీకా సింగ్ గారు ఓబ్రాయ్ రిస్క్ తీసుకోలేదు. ఇద్దరు వారు ఎంచుకున్న వృత్తిలో వారికన్నా ఎక్కువ ఎవరికీ తెలియనంతగా నేర్చుకున్నారు. తర్వాత సొంత వ్యాపారాలు పెట్టుకున్నారు. సింగ్ గారు ఫ్యాక్టరీలో ముడి పదార్థాల నుంచి మార్కెటింగ్ వరకు అన్ని విభాగాల్లో పనిచేసి ప్లాస్టిక్ ఫ్యాక్టరీ గురించి మొత్తం నేర్చుకున్నాక అప్పు చేసి ఫ్యాక్టరీ పెట్టారే కానీ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ బిజినెస్ బాగుంటుంది అని ఫ్యాక్టరీ పెట్టలేదు. బిజినెస్ బాగుంటుందని పెట్టకూడదు. బిజినెస్ గురించి తెలుసుకుని ఆ బిజినెస్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ పర్ఫెక్ట్ చేసుకుని వ్యాపారం మొదలు పెట్టాలే కానీ మన దగ్గర పనిచేసే వాళ్ళని స్కిల్ నమ్ముకుని వ్యాపారం మొదలు పెట్టకూడదు. ఉదాహరణకి హోటల్ పెట్టాలనుకుంటే మంచి చెఫ్ నమ్ముకుని హోటల్ పెట్టకూడదు. ఆ చెఫ్ మానేసిన మనం వంట చేసి హోటల్ నడిపించగలిగిన కుకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని హోటల్ పెట్టాలి. ఈ రోజుకి కథ అయిపోయింది. మరో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.